హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ గురించి పూర్తిగా డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మ్యాక్సిమం మన ఛానల్లో టెక్నికల్గా నాన్ టెక్నికల్గా అన్ని క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అండ్ ఓన్లీ జాబ్ అప్లై చేయటం, అలాగే జాబ్ నోటిఫికేషన్స్ని అప్డేట్స్ ఇవ్వటమే కాకుండా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇలాంటి గైడెన్స్ కూడా మనం ఇవ్వటం జరుగుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఓన్లీ 10th క్లాస్ అండ్ అలాగే ఐటీఐ మీదే కాకుండా ఇంటర్, డిగ్రీ ఇవన్నీ కూడా అప్డేట్స్ అయితే నేను రెగ్యులర్గా ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇంకా ఇది ఒక అప్డేట్ అయితే వచ్చింది రీసెంట్గా, ఈ యొక్క అప్డేట్ అనేది రావటం జరిగింది. ఇది ఎంఈఎస్ నుంచి టోటల్గా మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ నుంచి అన్ని కమాండ్స్ కూడా ఇక్కడ అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఇయర్ 2022, ఎవరైతే క్వాలిఫికేషన్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అండ్ రిమైనింగ్ ఏ గ్రూప్స్, గ్రూప్ బి వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే గ్రూప్ సి వేకెన్సీస్ ఉన్నాయి, అది హెడ్ క్వార్టర్స్ వైజ్గా ఉంటాయి. ఇంకా ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ అనేది అఫీషియల్గా ఇంకా రాలేదు, అఫీషియల్గా అయితే ఇప్పుడు వస్తుంది అనేది మనం ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేము. ఆల్మోస్ట్ 1 మంత్లో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావచ్చు. సో దీని యొక్క ఎగ్జామినేషన్ అనేది ఎలా ఉంటుందంటే 2015, 16, 17లో ఏ విధంగా అయితే ప్రాసెస్ ఉందో అదే విధంగా ఈ యొక్క అప్లికేషన్ అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితేనేమి, అలాగే ఎగ్జామ్ ప్రాసెస్ అయితేనేమి అన్నీ కూడా అదే విధంగా ఉంటాయి. ఇదే సైకిల్ రిపీట్ అవుతుందండి 2022 ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇందులో వేకెన్సీస్ చూద్దాం. డ్రాఫ్ట్ మ్యాన్ ఉంది, బరాక్ సూపర్వైజర్ ఉంది, అలాగే ఇది గ్రూప్ బి వేకెన్సీస్ కింద ఉన్నాయి. అలాగే స్కిల్డ్ సిఎండి వెహికల్స్, చౌకీదారు, కేన్మ్యాన్, మేటర్ రీడింగు, మేట్ ఎస్ఎస్కే. సో ఇవన్నీ కూడా గ్రూప్ సి వేకెన్సీస్ కింద ఉన్నాయి. అంటే ఇక్కడ 10th క్లాస్ మేట్ అయితే వస్తుంది, అంటే ఎస్ఎస్కే కింద. అండ్ రిమైనింగ్ స్కిల్డ్ కూడా వస్తున్నాయి, అది కూడా ఐటీఐ మీద కూడా కొన్ని వేకెన్సీస్ ఉంటాయి, డ్రైవర్ వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే డిప్లొమా చేసిన వాళ్ళకి డ్రాఫ్ట్ మ్యాన్, సూపర్వైజర్స్ కూడా ఉన్నాయి. సో డిప్లొమా వచ్చేసరికి జేఈ సివిల్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, క్వాలిటీ అండ్ కంట్రోల్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఎల్డీసీస్ కూడా ఉన్నాయి, యూడీసీ వేకెన్సీస్ ఉన్నాయి, ఎంటీఎస్లు ఉన్నాయి, స్టెనో ఉంది, ఇవన్నీ కూడా వేకెన్సీస్ ఉన్నాయి. సో ఏది ఏ నోటిఫికేషన్ నుంచి వస్తుంది అనేది మనం చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి రీసెంట్గా ఎంఈఎస్ ఎక్కువగా కూడా ఎస్ఎస్సి ద్వారా నోటిఫికేషన్ అయితే తీస్తున్నారు. సో ఇప్పుడు డైరెక్ట్గా ఎంఈఎస్ అంటే కమాండ్ అనేది డైరెక్ట్గా తీయటం అయితే జరుగుతుంది. అది ఏ వేకెన్సీస్ అనేది క్లియర్గా మనం చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎల్ఆర్స్ 2022 ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. జేఈ సివిల్ కానీ, జేఈ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ కానీ, జేఈ క్వాలిటీ కంట్రోల్ కానీ, అండ్ ఇవన్నీ కూడా ఇక్కడ జేఈ సివిల్ అని ఇచ్చారు కదా, త్రూ ఎస్ఎస్సి ద్వారా మాత్రం రిక్రూట్ చేస్తారు. ఇది డిఆర్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్స్, 97 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే జేఈ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఇది కూడా ఎస్ఎస్సి ద్వారా రిక్రూట్ చేస్తారు. అండ్ జేఈ ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్, డిపార్ట్మెంట్ ద్వారా రిక్రూట్ చేస్తారు. అంటే ఇక్కడ చూసుకోండి ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్. వచ్చేసరికి 51 వేకెన్సీస్ ఉన్నాయి, ఇది కూడా ఎస్ఎస్సి ద్వారా రిక్రూట్ చేస్తారు. అండ్ డ్రాఫ్ట్ మ్యాన్ వచ్చేసరికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ టోటల్గా 54 వేకెన్సీస్ ఉన్నాయి, ఇది కమాండ్ ద్వారా రిక్రూట్ చేస్తారు. అంటే త్రూ ఎంఈఎస్ఏ రిలీజ్ చేస్తుంది వేకెన్సీస్ అనేది. అండ్ సూపర్వైజర్ బరాక్ స్టోర్ వచ్చేసరికి ఇది కూడా కమాండ్ రిలీజ్ చేస్తుంది. ఇంకా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఒక వేకెన్సీ ఉంది, సో అది కూడా ఉంటుంది. అండ్ ఎస్కే 218 వేకెన్సీస్ ఉన్నాయి, ఇక్కడ సి కమాండ్ అంటే కమాండ్ రిలీజ్ చేస్తుంది. అండ్ యూడీసీ ఆర్ ఎస్ఏఏ ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్, 68 వేకెన్సీస్ ఉన్నాయి, త్రూ ఎస్ఎస్సి ద్వారా ఇది రిక్రూట్ చేస్తారు. అండ్ ఎల్డీసీ ఆర్ జేఏఈ ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్, టోటల్గా 212 వేకెన్సీస్ ఉన్నాయి, మీకు ఎస్ఎస్సి ద్వారా రిక్రూట్ చేస్తారు. మేబీ ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ఫేస్ లెవెల్లో ఈ యొక్క వేకెన్సీస్ అన్ని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ స్టెనో వచ్చేసరికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ త్రూ ఎస్ఎస్సి, అండ్ కమాండ్ సిఎండి డ్రైవర్స్ వచ్చేసరికి డైరెక్ట్ రిక్రూట్మెంట్, 145 వేకెన్సీస్ ఉన్నాయి, కాకపోతే ఇది ఎంఈఎస్ఏ రిలీజ్ చేస్తుంది. అండ్ ఎంటీఎస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ 275 వేకెన్సీస్ ఉన్నాయి, ఇది ఎస్ఎస్సి ద్వారా
రిక్రూట్ చేస్తారు. అండ్ చౌకీదార్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కమాండ్ రిలీజ్ చేస్తుంది. అండ్ మేటర్ రీడర్ 15 వేకెన్సీస్ ఉన్నాయి, ఇది కూడా కమాండ్ రిలీజ్ చేస్తుంది. అండ్ కేన్ మ్యాన్ వచ్చేసరికి ఒక్క వేకెన్సీ ఉంది డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఇది కూడా కమాండ్ రిలీజ్ చేస్తుంది. సో మేట్ ఎస్ఎస్కే ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్, 3563 వేకెన్సీస్ ఉన్నాయి సిఈ కమాండ్, ఇది కూడా కమాండ్ సెంట్రల్ ఈ కమాండే రిలీజ్ చేస్తుంది. సో ఇది ఓవరాల్గా మీరు చూసుకునేటట్టయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ మనం అప్లై చేసుకోవచ్చు. సపోజ్ క్వాలిఫికేషన్ బట్టి ఇంటర్మీడియట్ ఉంటే ఎల్డీసీ అని, అండ్ డిగ్రీ ఉంటే యూడీసీ, అలాగే డిప్లొమా ఉంటే జూనియర్ ఇంజనీర్, ఇవన్నీ కూడా వేరియస్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది త్రూ ఎస్ఎస్సి. అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా చేయటం జరుగుతుంది. సో ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉన్నారో వాళ్ళకి ఎస్ఎస్కే అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. సో వాళ్ళు ఐటీఐ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. టోటల్గా 3563 వేకెన్సీస్ ఉన్నాయి, యాక్చువల్గా అయితే 6670 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది టోటల్గా ఎంఈఎస్ సంబంధించి అప్కమింగ్ నోటిఫికేషన్. ఇది మీకు నెక్స్ట్ ఎస్ఎస్సి ద్వారా వచ్చే నోటిఫికేషన్, అంటే ఎస్ఎస్సి ద్వారా 70,000 వేకెన్సీస్ ఇస్తారు కదా, ఆ నోటిఫికేషన్లో ఈ ఎంఈఎస్ గురించి పర్టికులర్గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే కూడా ఎంఈఎస్ కూడా తీయటం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.